హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఇది మేము వేసిన వరినారు ఫ్రెండ్స్. ఎంత వరినారు, వడ్లు చల్లినాం ఫ్రెండ్స్. వడ్లు ఇట్టా భూమిలో ఇట్టా వడ్లు ఇట్టా చల్లితే అట్ట మొక్కలు వస్తాయి అన్నమాట. మొలకలు మనం తింటాం కదా రైస్, అది ఆ రైస్ రైస్ ఇందులో మళ్ళీ భూమిలో ఇలా చల్లితే చాలు. జస్ట్ అక్కడ మోటార్ తోటి వాటర్ పెట్టుకుంటే అట్ట మొలకలు పైకి వస్తాయి ఫ్రెండ్స్. వేసి కరెక్ట్గా 4 రోజులు అవుతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇదంతా ఇప్పుడు మధ్యలో ఇట కాలువలు లెక్క ఎందుకు తీసినామంటే అక్కడ నుంచి అక్కడ మోటార్ ఉంది కదా ఫ్రెండ్స్, అక్కడ మోటార్ నుంచి వాటర్ వస్తూ ఉంటాయి కదా. వాటర్ వస్తూ ఉంటే మొత్తం కొట్టుకోకపోకుండా కాలువలో నుంచి నీళ్లు పోతాయి. అంటే ఒడ్లు పోకుండా, ఒడ్లు ఇగో కాలువలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఇగో చూడండి ఫ్రెండ్స్ కొన్ని పోతనే ఉన్నాయి. ఇగో ఇట్ట కాలువలో నుంచి వాటర్ బయటికి వెళ్ళిపోతాయి. అంటే అట్ట మొదం వాటర్ ఎక్కువ ఉన్నా కానీ కరెక్ట్ కాదు ఫ్రెండ్స్. ఒకరోజు నీళ్ళు పెట్టాలా, ఒకరోజు మామూలుగా వదిలేయాలా, మొదం వాన పడ్డా కానీ కరెక్ట్ కాదు ఫ్రెండ్స్. అప్పుడప్పుడు ఇట్ట ఎండ కూడా కొట్టాలా, అప్పుడే విటమిన్ డి వచ్చేసి ఈ రైస్ ఈ మొక్కలు మొలకలు ఎత్తుతాయి. ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇలా ఉంది కదా ఫ్రెండ్స్, కరెక్ట్గా 1 వీక్ తర్వాత ఇంకొంచెం పెద్దగా అవుతుంది. అది ఫ్రెండ్స్ చూసారుగా ఫ్రెండ్స్, అటు సైడ్ ఎక్కువ వేయలేదు ఫ్రెండ్స్, అటు వదిలేసాం మామూలుగా. కాకపోతే అటంతా కట్ వేసినాం ఫ్రెండ్స్. ఇదొక కాలువ అది ఒక కాలువ, అదంతా మళ్ళీ ఒక్క దాంట్లోకి వస్తుంది, అట్నుంచి వెళ్ళిపోతాయి. ఇగో ఈ కాలువ ఇట్నుంచి బయటకు వాటర్ వెళ్ళిపోతాయి. అంటే మనం వాటర్ పెట్టుకోవాలంటే ఫ్రెండ్స్, ఇక ఈ మట్టి ఉంది కదా, ఈ మట్టి దీంట్లో వేసేసి కట్టేస్తే అక్కడ ఇంజన్ ఉంది కదా, ఇంజన్ ఆన్ చేస్తే వచ్చేస్తాయి ఫ్రెండ్స్ వాటర్. నాకు కూడా వ్యవసాయం గురించి తెలియదు, కాకపోతే చిన్నప్పటి నుంచి చూస్తున్నాక కొద్ది తెలుసు, అంతే మొత్తం తెలియదు. ఎవరన్నా ఈ వీడియో రైతులు చూస్తుంటే ఏదన్నా చెప్పండి, మాకు అర్థమయ్యేటట్టు. ఎందుకంటే మేము నేర్చుకుంటున్నాం కొద్దిగా ఇప్పుడే తెలుసు కావాలిగా ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇట్ట బత్తాలు ఎందుకు ఇట్ట పెట్టినాం, కర్ర బాది బట్టాలు ఎందుకు పెట్టినాం అంటే, ఈ రైస్ కదా ఫ్రెండ్స్, రైస్ ఒడ్లు ఉన్నాయి కదా, ఒడ్లు పిట్టలు తింటాయి, అందుకే ఈ బత్తాలు ఉంటే కొద్దిగా బెదురు అంటే అది భయపడి రావు. ఇట్ట పెడితే ఎవరో ఉన్నారనుకొని వెళ్ళిపోతాయి ఫ్రెండ్స్. ఇది కూడా ఇది చూడండి ఫ్రెండ్స్, అక్కడ మోటార్ పెడితే ఇదంతా తడి ఉంది మొత్తం. అది బాయి ఫ్రెండ్స్, అది మా బాయి. చూడండి ఫ్రెండ్స్, ఇటు నుంచి వేరే వాళ్ళ పొలం కూడా మేము నీళ్ళు ఇస్తున్నాం ఫ్రెండ్స్. అది ఎవరి పొలమో నాకు తెలీదు, కాకపోతే మరి పెట్టుకున్నారు, మరి రైతు బాగుపడాలిగా ఫ్రెండ్స్. అందుకే ఇది మా పత్తి చేను ఫ్రెండ్స్, మా పత్తి చేను అంటే గింజలు పెట్టాం, కొంచెం వస్తున్నాయి గింజ మొలకలు. అది అట్ట అంటే అదును ఉంటేనే మొలకలు వస్తాయి. అంటే ఇప్పుడు మట్టి గుల్లగుల్లగా ఉంటేనే మొలక ఈజీగా బయటకు వస్తుంది. అంటే రోటావేటర్ వేసి మట్టి గుల్లగుల్లగా ఉంటే అప్పుడు ఒక్క వానకే మొలక పైకి వస్తుంది. అంటే వాన చూసి పెట్టాలా. చూడండి ఫ్రెండ్స్, ఇది మా బాయ్, మోటార్ అన్నమాట. మోటార్ అయితే ఇటు నుంచి ఇట్ట పైపులో నుంచి అట్ట వాటర్ ఈ నారుమడికి పడతాయి అన్నమాట. పక్కన ఉన్న చెరుకు తోట ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్ అగో అక్కడ
చూడండి ఫ్రెండ్స్, అది మా మోటార్ ఫ్రెండ్స్. ఇది ఇది మోటారు, ఇంకా ఇది బాయ్. ఇక్కడే మేము ఏమన్నా మామూలుగా కూరగాయ గింజలు కానీ ఏమైనా కానీ ఇక్కడ పెట్టుకుంటారు ఫ్రెండ్స్. ఇవి ఇక్కడ గింజలు కానీ ఇట్లా పెడితే ఈ వాటర్ తడికి దీడికి మోటార్ పెడతాం కదా నీళ్ళ తడికి ఆటోమేటిక్గా మొలుస్తాయి ఫ్రెండ్స్. అట్ట ఇక ఇందులో గింజలు, బెండకాయ గింజలు, పాలకూర కానీ ఇవే ఒక గింజలు, రెండు బెండకాయలు, నాలుగు దొండకాయలు గింజలు. అంటే ఈ చేను ఇది మామూలుగా పత్తి వేసినా ఇట్టాటి గట్లు అమ్మటి గింజలు పెట్టుకున్నాం అనుకోండి అయ్యా పండుతాయి. కూరగాయలు ఎందుకు, ఇంకా మనమే పండించుకొని ఫ్రెష్గా తినొచ్చు, ఏ మందులు కొట్టుకోకుండా ఆటోమేటిక్గా పెరుగుతాయి గింజలు నాటేస్తే. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇదేంటనుకుంటున్నారా, నల్లగా ఉన్నది ఇది, ఇది టాటర్ అంటారు. టాటర్ అంటే తోలే టాటర్ కాదు, స్టార్టర్, దాన్ని టాటర్ అంటారులే మా ఊర్లో. అయితే ఇది ఇట్ట ఓపెన్ చేసి అంటే ఇది ముట్టుకో కొంతమంది రేటు చాలా డేంజర్ ఫ్రెండ్స్. ఇవి ఇది ఆటోమేటిక్, ఇదో ఆటోమేటిక్, ఇది ఆటోమేటిక్ ఆఫ్ చేసే ఉంది ఆటోమే. ఇప్పుడు కరెంట్ వచ్చిందంటే మోటార్ వస్తూ ఉంటుంది, కరెంట్ లేకపోతే మోటార్ రాదు. అది ఎవరికేం తెలుసులే, మరి కామెంట్లల్లో తిట్టమాకండి ఫ్రెండ్స్. ఇంకా ఇది నొక్కితే ఆన్, ఇది నొక్కితే ఆఫ్. ఈ స్విచ్ చేసామనుకో ఆటోమేటిక్, అంటే ఆటోమేటిక్ అంటే మనం ఉన్నా లేకపోయినా కానీ కరెంటు పోయినప్పుడు అది ఆన్ చేసి వెళ్ళామనుకోండి ఆటోమేటిక్గా కరెంటు రాగానే మోటార్కి మోటార్ ఆన్ అవుతుంది, పైపులో నుంచి నీళ్ళు వస్తాయి. అదనమాట ఫ్రెండ్స్, అర్థమైందిగా ఫ్రెండ్స్. ఇదిగో ఒకసారి మా బాయి చూస్తారా ఫ్రెండ్స్, చూడండి. అందులో ఫోన్ పడితే ఇంకేం లేదు, ఇంకా వీడియో చేయడానికి కూడా ఏం లేదు. అంటే బాయిలో చెత్త ఎందుకు ఉందంటే వర్షాకాలంగా ఫ్రెండ్స్ ఇక పాచి అదంతా పట్టుకొని పోయింది. ఈ మొన్న ఈ మధ్యన ఈ గడ్డి అంతా గడ్డి మందు కొట్టాలి, ఈ బాయి చుట్టూ గడ్డి మందు కొడితే సెట్ అయ్యిద్ది. ఇంకా బాయిలో చెత్త ఉంది, అంటే ఇంజన్ కంటిన్యూస్గా నడుస్తూ ఉంటే బాయిలో ఇక మళ్ళీ ఊట పుట్టి బాయిల నీళ్ళు తేటగైతే మంచిగా ఉంటాయి. ఇప్పుడు గ్రీన్ కలర్ అట్టొచ్చినాయి కదా ఫ్రెండ్స్, అప్పుడు మంచిగా తేటగా అసలు మంచిగా మొత్తం అద్దంలాగా కనపడిద్ది కింద అడుగు కూడా, అట్లాంటది ఫ్రెండ్స్. ఇంకా ఇదంతా మా పత్తి చేను ఫ్రెండ్స్, ఇదంతా మా పత్తి చేను. ఇది బాయి అవతల ఒరి మొత్త ఫ్రెండ్స్, చూసారు కదా ఫ్రెండ్స్. వామ్మో 8 నిమిషాలు దాటింది వీడియో. ఇక బాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, రైతులు కనుక చూస్తున్నట్లయితే షేర్ చేయండి. నారి ఒరి మొత్తం ఎట్టుందో చూసి చెప్పండి. సరే మరి, ఇది ఇవాళ వీడియో ఫ్రెండ్స్. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం, అంతవరకు సెలవు, బాయ్.